రోడ్డు నిబంధనలను అతిక్రమించి జరిమానాలు కలిగిన వారికి తెలంగాణలో రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ఈ రాయితీలు అందుబాటులో ఉండనున్నాయి. కాగా ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన ఈ రాయితీలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఈ విధానం ప్రారంభించిన తొలి 3 రోజుల్లోనే ఏకంగా 39 కోట్ల రూపాయలు వసూలయ్యాయని తాజాగా అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఈ చలాన్ వెబ్సైట్లో డిస్కౌంట్తో జరిమానా చెల్లించే విధంగా అధికారులు అవకాశం కల్పించారు. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున వెబ్సైట్కు పోటెత్తుతున్నారు. ఒక సెకండ్కు గరిష్టంగా 45,000 హిట్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిమిషానికి 700 చలానాల చెల్లింపులు జరిగే వీలు ఉండగా దీనిని 1000కి పెంచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దాంతో మార్చి 1న 8 లక్షల మంది, 2 రోజున 15 లక్షల మంది, 3 రోజున 16 లక్షల చలానాలు వాహనదారులు చెల్లించారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ డిస్కౌంట్ విధానం కేవలం 3 మార్చి నెల వరకు మాత్రమే పరిమితమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎలాగో రాయితీలు ఇస్తున్నారు కదా అన్న భావనతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.